हाय अंडी, वेलकम बैक टू मै चैनल। नेनु मीकु 1 वीक लो एटलीस्ट 5 नुंची 10 केजेस, इट डिपेंड्स अन्नमाट एंत वेट उन्न वाळ्ळकि अंत वेट तग्गे चांसेस उंटाई। 100+ उन्न वाळ्ळैते कोंचेम 10 केजेस लूज अव्वच्चु ओक वारं रोजुल्लो। అదే అంతకన్నా తక్కువ ఎక్కువ ఒబీస్ ఉన్న వాళ్ళు కాకుండా తక్కువ జస్ట్ ఒక 5-6 కేజీస్ అలా వెయిట్ వేరియేషన్ ఉన్నవాళ్ళు ఒక 2-3 కేజెస్ తగ్గచ్చేమో, బట్ మినిమంగా 4 కేజెస్ ఒక వారంలో తగ్గచ్చు। ఈ డైట్ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ, ఇది జిఎం డైట్. కానీ ఇది నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇది ట్రై చేసి నేను ఎవ్రీడే ఒక వీడియో పెడతాను. నేను స్టార్టింగ్ వెయిట్ ఎంత ఉన్నాను, ఎండింగ్కి ఎంత వచ్చాను నేను చూసుకుని నేను అప్డేట్ చేస్తాను. ఖచ్చితంగా నేను 8 కేజీస్ అయినా తగ్గాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. విఆర్కి డైట్ చేశాను కదా, అప్పుడు నేను వెయిట్ లాస్ అయ్యాను. ఎంత లాస్ అయ్యాను, ఎంతవరకు చేశాను, ఎన్ని రోజులు చేశాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. నేను అది డైట్ చేశానండి, కాకపోతే కరోనా వల్ల మా ఆయనకి సింప్టమ్స్ వచ్చి నాకు సింప్టమ్స్ వచ్చి కొంచెం ఇప్పుడు కరెంట్ లేక వర్షాలు వచ్చి అప్డేట్ చేయడం అది అవ్వలేదు. నేను షూట్ చేసినవి కూడా ఇంకా డిలీట్ చేసేసాను. సర్లే నేను అలాగో డైట్ చేస్తున్నాను కదా అని నేను అప్పుడు 102 కేజెస్ నుంచి చాలా వెయిట్ తగ్గాను. చెప్తాను ఎంత వెయిట్ తగ్గానో కూడా, ఇప్పుడు నేను అంటున్నాను ఎంత మెయింటైన్ చేస్తున్నాను అని కూడా చెప్తాను. చూడండి, ఇది వచ్చేసి జిఎం డైట్ అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మనం తింటాము. ఫస్ట్ డే వచ్చేసి ఓన్లీ ఫ్రూట్స్ తింటాము, అది కూడా బనానాస్ తప్పించి. బనానాస్ కాకుండా కంపల్సరీ ఓన్లీ ఫ్రూట్స్ తినాలి. టీ కాఫీలు కూడా తాగకూడదు, పాలు కూడా అలౌ చేయలేదు. ఇక్కడ మనం ముఖ్యంగా మంచి రిజల్ట్ రావాలి అనుకుంటే ఖచ్చితంగా తర్బూజ్ కాయలు, పుచ్చకాయలు తినడం చాలా ఉత్తమం. పపాయ కూడా ఓకే. ఇలా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ తినాలి, జామకాయలు, యాపిల్స్ ఇలా తినాలి. నేను అన్నీ తెచ్చుకున్నాను, చూపిస్తాను. నేను ఆరెంజెస్ కూడా యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే విటమిన్ సి స్కిన్ గ్లో అవుతుందని. నెక్స్ట్ డే 2 వచ్చేసి ఓన్లీ వెజిటబుల్స్ తినాలి. ఆ వెజిటబుల్స్లో మార్నింగ్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అనుకోండి, అంటే ఫస్ట్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ మనం ఫస్ట్ తినేదాన్నే బ్రేక్ఫాస్ట్ అంటాం కదా. బ్రేక్ఫాస్ట్ కింద పొద్దు పొద్దున్నే కావాలంటే తినగలిగితే బాయిల్డ్ పొటాటో తినొచ్చు. ఆ తర్వాత మనం బాయిల్డ్ పొటాటో తీసుకోకూడదు. యాక్చువల్గా పొటాటోస్ నాట్ అలౌడ్. మీకు అలవాటు ఉంది, హ్యాబిట్ ఉంది, తినగలమంటే బాయిల్డ్ పొటాటో తినండి. కానీ స్వీట్ పొటాటో ఈజ్ నాట్ ఎట్ ఆల్ అలౌడ్. అలాగే మీరు వెజిటబుల్స్లో కుక్డ్ అన్నా తినచ్చు, అన్కుక్డ్ అయినా తినచ్చు. కుక్డ్ అంటే మీరు అట్లీస్ట్ స్టీమ్ చేసుకోవడం అవ్వదు అన్ని వెజిటబుల్స్, స్టీమ్ చేసుకోండి బెటర్. ఆయిల్ అయితే ఒక డ్రాప్ కూడా యూజ్ చేయకూడదు. కుక్ చేసైనా కుక్ చేయకుండా అయినా అది కూడా ఆయిల్ లేకుండా కుక్ చేయాలంటే మీరే మీ క్రియేటివిటీని యూజ్ చేసుకోండి. అలా డే 2 గడిచిపోతుంది. మినిమంగా 8 నుంచి 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాల్సి ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే మన బాడీలో టాక్సిన్స్ అన్నీ బయటికి పంపించేస్తూ ఫ్లష్ అవుట్ చేస్తూ ఉండాలి కాబట్టి డిటాక్స్ అవుతుంది కూడా. ఇది ఒక డిటాక్స్ డైట్ అని కూడా అనుకోవచ్చు. నేను ఎన్ని కేజీల వెయిట్ తగ్గుతాననేది నేను ఖచ్చితంగా చూపిస్తాను. నెక్స్ట్ డే 3 వచ్చేసి డే 1 డే 2 ఏం చేసామో ఆ 2 కలిపేయడమే. అదే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అలా ఫ్రూట్స్లో బనానా తినకూడదు, వెజిటబుల్స్లో బాయిల్డ్ పొటాటో ఈరోజు కొంచెం మానేసినా పర్లేదు, తినకపోయినా పర్లేదు, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. నేనైతే ఏం తింటాను, ఎంత వెయిట్ తగ్గానని నేను అప్డేట్ చేస్తాను. ఈసారి మాత్రం నేను ఎడిటింగ్ చేస్తాను కదండి, సో ఎడిటింగ్ రావడం వల్ల నేను చేస్తున్నాను. ఈసారి ఖచ్చితంగా నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉండింది, ఇది నేను చేయాలనుకున్నా కానీ ఎప్పుడు ఈ డైట్ నేను చేయలేదు. ఈసారి మీ అందరి సపోర్ట్తో చేస్తాను, ఖచ్చితంగా సక్సీడ్ అవుతానని నేను ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాను. ఈసారి ఎవ్రీ అవర్ ఏమేమి తింటున్నానో అప్డేట్ చేస్తాను. అది ఒక రోజంతా ఏం తిన్నానో ఆ రోజు నైట్కి పోస్ట్ చేస్తాను. ఆ వీక్ అంతా ఎన్ని కేజెస్ తగ్గాననేది లాస్ట్ వీక్ వీడియోలో మొత్తం సమప్ చేసి అప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ డే 4 వచ్చి 6 to 8 బనానాస్ తినచ్చు. పెద్ద పెద్ద బనానాస్ అయితే 6 తింటే చాలు. మాకు ఇక్కడ చాలా చిన్న చిన్న చిట్టి చిట్టి బనానాస్ దొరుకుతాయి. నేను ఒక 10 అన్నా తిందామని అనుకుంటున్నాను, చూద్దాం నాకు ఎలాంటి బనానాస్ దొరుకుతాయో. దాంతోపాటు 4 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తీసుకోవచ్చు. 4 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అన్నానని చెప్పి ఆ గ్లాస్ ఓ లీటర్ ఉండేలా చూసుకోకండి. 200 ml అనేది ఒక గ్లాస్ అని అనుకుంటున్నాను నేను. అలాగే డే 5 వచ్చేసి 6 టొమాటోస్ తినాలి. 6 టొమాటోస్తో పాటు ఒక కప్ బ్రౌన్ రైస్ ప్లస్ సూప్ తీసుకోవచ్చు. నాకు ఇది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే బ్రౌన్ రైస్ తినచ్చు అన్నారు, కానీ అందులోకి ఏం వేసుకుని తినాలో తెలియదు కాబట్టి నేను టొమాటోస్ని ఎలాగోలాగో టేస్టీగా చేసుకుని తింటాను. అలాగే ఎలాగో మనం విఆర్కేస్ డైట్లో సూప్ చేస్తాం కదా, అలాగే ఇందులో జిఎం డైట్కి సపరేట్ సూప్ ఒక రెసిపీ ఉంటుంది, క్యాబేజ్తో చేస్తారు. అది వెయిట్ లాస్ రెసిపీ, చాలా క్లియర్ సూప్ అన్నమాట. అదొక సూప్ చేసుకొని ట్రై చేస్తాను.
ఆ రోజు చూద్దాం ఏం చేస్తానో నేను, నాకు తెలీదు. డే 6 వచ్చి మళ్ళీ ఒక కప్ బ్రౌన్ రైస్. మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ తీసుకోవచ్చు, ఓన్లీ చికెన్ తీసుకోండి. చికెన్ గ్రేవీలో అలా ఏం కాదు. చికెన్ కూడా మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోండి. ఆయిల్ వెరీ లెస్ ఆయిల్, కుదిరితే ఉడకబెట్టేసి తినేయడం బెస్ట్. నన్ను అడిగితే ఉడకబెట్టేసుకుని తినండి. కుక్కర్లో పెట్టేసి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసి కుక్కర్లో ఒక 2 విజిల్స్ ఇచ్చేస్తే చాలు. ఆ చికెన్ అలా తినేయచ్చు మనం, చాలా టేస్టీగా ఉంటుంది. కేఎఫ్సీలో కూడా ఒక కైండ్ ఆఫ్ వెరైటీలో ఆ ఫ్లేవరే వస్తుంది జాయింట్స్ వాడి ఇచ్చే దానిలో. అది నేను చేసినప్పుడు మీకు చూపిస్తాను. నెక్స్ట్ నాన్ వెజిటేరియన్స్ అయితే అన్కుక్డ్ వెజిటేబుల్స్, సారీ వెజిటేరియన్స్ అయితే అన్కుక్డ్ వెజిటేబుల్స్ ఆర్ కుక్డ్ వెజిటేబుల్స్ ఏదైనా యూస్ చేయొచ్చు. ప్లస్ సూప్ యాడ్ చేసేసుకోండి. డే 7 వచ్చేసి మళ్ళీ 1 కప్ బ్రౌన్ రైస్, వెజిటేబుల్స్, ఫ్రూట్ జ్యూసెస్. ఈసారి ఫ్రూట్ జ్యూసెస్ ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు. ఈ ఫ్రూట్ తీసుకోవాలి ఆ ఫ్రూట్ తీసుకోకూడదు అని లేదు, కానీ బనానా స్కిప్ చేయండి, ఆరెంజ్ మ్యాక్సిమం ట్రై చేయండి తీసుకోవడానికి, పైనాపిల్ ట్రై చేయండి. అందులో మంచి విటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కిన్ గ్లో అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ ఫ్రూట్ జ్యూస్ షుగర్ లేకుండా తీసుకోవడం ఇంకా ఉత్తమం. షుగర్ తీసుకోవచ్చు కానీ నన్ను అడిగితే తీసుకోకపోవడమే చాలా బెటర్. ఇక్కడ డే 4 నుంచి మాత్రం కంపల్సరీ 8 to 15 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. మీకు స్టార్టింగ్లో చాలా నీరసంగా ఉంటుంది, వర్కౌట్ చేయలేరు, కానీ పోను వర్కౌట్ యాడ్ చేసుకోవచ్చు థర్డ్ డే నుంచో ఫోర్త్ డే నుంచో. ఫస్ట్ 2 డేస్ 3 డేస్ మీకు చాలా కష్టం అనిపిస్తుంది, కానీ మీరు వెయిట్ కూడా చూడండి ఎంత తగ్గిపోతారో. అలాగే మీ బాడీ మెజర్మెంట్స్ కూడా సెంటీమీటర్స్లోనూ ఇంచెస్లోనూ రాసుకుని పెట్టుకోండి. ఇదైతే అద్భుతంగా పనిచేస్తుంది. ఇది అయిపోయాక నేను కొన్ని రోజులకి మళ్ళీ వీఆర్కే డైట్ చేయాలనుకుంటున్నాను. కొన్ని కొన్ని డైట్స్ నేను ట్రై చేసి నాకు ఏది సెట్ అవుతుంది ఏది సూట్ అవుతుంది చూడాలనుకుంటున్నాను. వీఆర్కే డైట్లో నాకు భయం అన్నమాట. ఆ రిజల్ట్ కానీ భలే అద్భుతంగా ఉంటుంది వీఆర్కే సార్ డైట్, అది మళ్ళీ చేస్తాను. కానీ దానికోసం ఒక బ్రేక్ ఇచ్చి ఇవన్నీ చేయాలనుకుంటున్నాను. ఎవరైనా మీలో చేయాలి అనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఈ మంత్ ఎండ్ వరకు నేను ఇదంతా సిరీస్ లాగా ఒక్కొక్కటి వీడియో రిలీజ్ చేస్తూ ఉంటాను. ఐ హోప్ మీ అందరికీ ఇది కొంచెమైనా సహాయపడినట్టు ఉంటుందని అనుకుంటున్నాను. ఎవరైనా డైట్ ఏదైనా కొత్తగా చేయాలి, ఇప్పటివరకు ట్రై చేయండి డైట్ అని చెప్పి మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మీరు ఆల్రెడీ ట్రై చేసేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ నాకు కామెంట్స్లో షేర్ చేయండి. బట్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినా, ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని చెప్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేస్తే అప్పుడు మీకు వస్తుంది. ప్లీజ్ మీరు నాకు ఇచ్చే లైక్స్, కామెంట్స్, ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ నాకు ఇది ఒక మోటివేషన్లా ఉంటుంది. ఇంకా డైట్ బెట్స్ నేను చేయాలనుకుంటున్నాను. సో ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ దిస్ సిరీస్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.